వెస్టిండీస్ గడ్డపై శిఖర్ ధవన్ సారథ్యంలో వన్డే జట్టు దుమ్ము రేపుతోంది వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచిన గబర్ సేనా రెండు సిన్నాతో మరో మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ కైవసం చేసుకుని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఓ దేశంపై అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో గెలిచిన జట్టుగా చరిత్రకెక్కింది బుధవారంతో వన్డే సిరీస్ ముగియనుండగా శుక్రవారం టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది విశ్రాంతి పేరిట వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ టీ ట్వంటీలో జట్టును నడిపించనున్నాడు ఈ ఉదయమే రిషబ్ పంత్ దినేష్ కార్తిక్ లతో కలిసి రోహిత్ వెండిస్ గడ్డపై అడుగు

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ అనంతరం యూకేలోనే ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్లు సోమవారం విండీస్ ఫ్లైట్ ఎక్కారు ఈ విషయాన్ని వారే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఇక ఈ స్టార్ ఆటగాళ్లు విండీస్ చేరిన విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఈ ముగ్గురితో పాటు భారత్ నుంచి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టుతో కలిశారు వీరికి టీం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్వాగతం పలికాడు ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది ఈ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్న ఈ ఆటగాళ్లు రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు బుధవారం మూడో వన్డే ముగిసిన అనంతరం టీ ట్వంటీ సిరీస్ కు ఎంపికైన ఆటగాళ్లంతా అక్కడే ఉండనుండగా ఇతర ఆటగాళ్లు భారత్ రానున్నారు ట్వంటీ సిరీస్ కు కెఎల్ రాహుల్ ఎంపికైనప్పటికీ అతను జట్టుతో కలిసే అవకాశాలు లేవు హెన్నీ ఆపరేషన్ తర్వాత ఫిట్నెస్ సాధించేందుకు బెంగళూరులోని ఎన్సీఏలో చేరిన రాహుల్ కరోనా బారిన పడ్డాడు దాంతో అతను ఈ సిరీస్ కు దూరం అయ్యే అవకాశాలున్నాయి అదే జరిగితే రాహుల్ స్థానంలో శుభ్మన్ గిల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది